ప్రేక్షకులు అత్యంత ఆత్రుతగా ఎదురు చూస్తున్న ఎన్టీఆర్ తాజా చిత్రం దేవరాకి సంబంధించిన గ్లిమ్స్ ని చూసారా? మామూలుగా లేదు గ్లిమ్స్. గ్లిమ్స్ అంటే చరిత్ర సృష్టించేదై ఉండాలని నిరూపించే రేంజ్ లో అయితే ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయం అయితే అసలు వేరే లెవెల్లో ఉంది. ఎన్టీఆర్ గ్లిమ్స్ ని చూస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే. తారక్ హీరోగా లేటెస్ట్ గా వచ్చినటువంటి ఈ అద్భుతమైన గ్లిమ్స్ ని చూస్తే మైండ్ బ్లోయింగ్ అనక తప్పదు. ట్రిపుల్ ఆ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న దేవరా సినిమా కొరడాల శివ దర్శకత్వంలో వస్తున్న సంగతి తెలిసిందే. ఆ గ్లిమ్స్ వస్తుందనుకుంటే ఏదో అనుకుని ఏమరపాటుగా ఉండి మీరు కనుక చూసారో ఒక్కసారిగా ఉలిక్కి పడడం గ్యారంటీ. అమ్మోరు జాతరలో నిజంగా డప్పుల చప్పుడు ఇనపడితే ఎలా ఒళ్ళు జల్లుమంటుందో అలాంటి ఒక అద్భుతమైనటువంటి స్వరంతో ఎన్టీఆర్ అద్భుతమైన వాయిస్తో ఈ గ్లిమ్స్ స్టార్ట్ అవుతుంది. అనిరుద్ధ్ ఇచ్చిన బీజిఎంకి వణుకు పుట్టడం గ్యారంటీ. కొరటాల స్క్రీన్ ప్లే, ఆ డైలాగులు ఒక్కొక్కడికి మెంటలెక్కిస్తోంది. కళ్యాణ్ రామ్ అలాగే ఇంకా ఎంతో అద్భుతంగా షైన్ స్క్రీన్ బ్యానర్లో మన ముందుకు వస్తున్నటువంటి ఈ సినిమా దాదాపు 300 కోట్ల బడ్జెట్తో వస్తోంది. ఈ టీజర్ గ్లింప్లో ఒక్కొక్క నరేషన్ అయితే ఎలివేషన్స్ అయితే అదిరిపోయింది. మరి నిజంగానే ఇంతవరకు ఎవరు కని విని ఎరుగని రీతిలో ఆ గ్లింప్స్ చూడొచ్చు. నిజంగా దేవరా చిత్రం ప్రారంభం నుంచి ఎక్స్పెక్టేషన్స్ హై రేంజ్లో ఉంది. ఇక నిజంగా దేవరా సినిమా ఆ గ్లింప్స్ లోపలికి వెళ్ళిపోతే అనిరుద్ధ్కి సంబంధించిన మైండ్ బ్లోయింగ్ బీజిఎం ఇంగ్లీష్ సాంగ్తో ఇది స్టార్ట్ అవుతుంది. అలాగే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయే రేంజ్లో ఎన్టీఆర్కి సంబంధించి ఒక పదునైనటువంటి వాయిస్తో ఆ గ్లిమ్స్ స్టార్ట్ అవుతుంది. నిజంగానే దేవరా అంటే ఎవరు అనిపించేలా అద్భుతమైనటువంటి రెస్పాన్స్తో రావడం ఎన్టీఆర్కి సంబంధించి దేవరా ఎలా ఉంటుందో చూపిస్తోంది. సముద్రం పడవల్లో వచ్చిన అద్భుతమైనటువంటి అలల సంద్రంలో దూసుకొస్తున్నటువంటి ఆ దొంగలని ఒక్కరికొక్కరిని నరికి అవతల పారేస్తారు. నిజంగా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపాన్ని మనం ఆ యాక్షన్ సీక్వెన్స్ లో చూడొచ్చు. ఆ చంపిన మనుషుల రక్తంతో మొత్తం సముద్రం అంతా రక్తపు సముద్రంగా మారిపోయి ఉంటుంది. ఆ తర్వాత వచ్చిన కొన్ని అద్భుతమైన ఎలివేషన్ డైలాగ్స్, బీజిఎం, ఎన్టీఆర్ పదునైన చూపు, పాప మామూలుగా లేదు. ఎన్టీఆర్ పంచకట్టుతో అయితే ఆ లుక్ చూస్తుంటే నిజంగానే కదిలి వచ్చే ఓ కాల భైరవుడిలాగా కనిపిస్తూ ఉన్నాడు మన జూనియర్ ఎన్టీఆర్. ఖచ్చితంగా కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ని ఇంతవరకు ఎవరూ చూపించలేనంత మాస్ ఓరియంటెడ్గా చూపించారు. సో మాస్ కా బాస్ జూనియర్ ఎన్టీఆర్ దేవరా సినిమా గ్లిమ్స్ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే.